ప్రజలు తీర్పిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ నియోజకవర్గంలో వరలరామయ్య గారు ఇన్ఛార్జిగా ఉండగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడేటప్పుడు దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి కానీ జీతం తీసుకొని మాట్లాడకూడదు ఒరిజినల్ మాటలు రావు మీకు ఎంత జీతం ఇస్తున్నాడు చంద్రబాబు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఈలోపు మళ్ళీ నియోజకవర్గంలో మళ్ళీ ఏదో ఇక్కడ పోటీ చేయాలి పోటీ చేయడానికి మనకి ఏం డబ్బులు అవసరం లేదు లేదు ఇంకోటి అవసరం లేదు చొక్కా ప్యాంట్ వేసుకుని ఇంత చాలు మళ్ళీ మొదలెట్టారు ఏంటంటే దమ్ముగా ధైర్యంగా వ్యాపారం చేసుకుని సంపాదించుకుని ఈ నియోజకవర్గాలకి రాజకీయాలు చేయటానికి వచ్చా నా మీద ఏమి దొరక ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు నసు అనమాట ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఏంటి ఇల్లు కట్టుకునేది ఎక్కడో పుట్టా బాపులపాడు మండలంలో నువ్వెక్కడ పుట్టావు మీ నాన్న ఎక్కడో ఒంగోలులో పుట్టాడు కృష్ణా జిల్లాలో నువ్వు పుట్టా నియోజకవర్గానికి ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి ఈ పామర నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేనే నువ్వు కూడా రా ప్రజలకి సేవ చేస్తానని చెప్పి భరోసా కల్పించు అంతే తప్ప ఓ ఏడుపు ఏం ఏడుపు మంటల్లో ఉంటారు వాళ్ళు ఏడిచినట్టు ఏడుస్తూ ఉన్నాడు ఎంతసేపు ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకోవడం ఏంటి ఇక్కడ చద్దామని నన్ను ఎంత ప్రేమించారే ఈ పామర్లో చద్దామని కనబడుతున్నాను అంతే తప్ప ఇల్లు కట్టుకోవడానికి మీ నాన్నలాగా లంచం తీసుకోవాలా మీ నాన్న దగ్గర ఇసుకలో కమిషన్ తీసుకోవాలా మీ నాన్నలాగా ఇవాళ ఇవాళ ఏంటంటే బాధ ఇప్పుడే వాటలు వేసుకున్నారంట మన ప్రభుత్వం వచ్చేస్తుంది ఈ ఇసుక క్వారీ నీకు మన ఈ లంకపల్లి ఆయన ఉంటాడు ఆయనకు ఆయన క్వారీ ఇచ్చేస్తాడట లేదా ఇంకొకరికి ఒక క్వారీ ఇచ్చేస్తాడంట అప్పుడు అడ్వాన్స్గా ఇప్పుడు ఆయిల్ కొట్టిస్తున్నాడు ఆయన కారులో ఇక చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నన్ను అనవసరంగా రోడ్డు మీదకి తీసుకురావద్దు మీకు దమ్ముంటే వరలరావు గారు మీకు దమ్ముంటే వచ్చి ప్రజలకు నేను ఈ విధంగా సేవ చేస్తానని చెప్పి అంతే తప్ప ఏ గ్రామంలో వెళ్తే ఆ గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడో ఇల్లు కట్టుకున్నాడు ఏందబ్బా ఇల్లు కట్టుకున్నాయి నా సొంత నాకు అతను తెలియదేమో నాకు ఒక ఇల్లు కాదు పామర్లో ఒక ఇల్లే ఒక ఇల్లు పామర్లోనే ఉంది నాకు హనుమాన్ జంక్షన్లో ఒక ఇల్లు ఉంది విజయవాడలో ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది తెలుసుకోలేదో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాడు ఈ ఎన్నికల్లో పోటీ చేయకముందు నేను అవన్నీ కూడా కట్టుకున్నాను సంపాదించుకున్నాను నా ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా నీకు తెలిస్తే అది కూడా ఒక నసే ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేయాలి ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే మన ఏదో చెప్తున్నారు చోరబిళ్ళు ఒకటే చెప్తున్నా దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలకు రా నువ్వు ప్రజలకు ఈ విధంగా చేస్తాను కళ్యాణి కుమార్ చేయలేకపోయాడు అని మాట్లాడు పాపం ఉప్పలేడు కల్పన గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత తెలుగు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు కాదు ఎవరికో ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు అసలు లేదు నాకు నా కార్యకర్తలకి ఒకటే చెప్తాను నా కార్యకర్తలకి నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కుటుంబం ఉంచారు నాకు మీరందరూ కూడా గట్టిగా ఎవరు మాట్లాడిన కోపం రాదు దానికి కారణం ఏంటంటే మీ వల్లే ఈ రోజుకి కూర్చుని నిలబడి మాట్లాడతారు మీ ప్రేమతోనే ఏ ఊరెళ్ళా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అని చెప్పి వింటా ఉన్నాం ఇవన్నీ కూడా ఆలోచించేయండి ఒక్కసారి అలినేకపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలందరి సభ్యులందరికీ చెప్తా ఉన్నాం మనందరం ఒక కుటుంబ సభ్యులం ఎక్కడ కూడా విభేదాలు భేదాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు చూసాం ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది ఎంత దారుణం అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంటే ఇక్కడ పార్టీలు గుర్తించి చెత్తదిత్తున్నారంట పార్టీల్ని ఇచ్చేసి బ్లీచింగ్ కొట్టారంట కానీ ప్రభుత్వం చట్టాలు అన్నీ కూడా ఉంటాయి తప్పకుండా కూడా పాపం ఎప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి నిజమే గెలుసుద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదో చెప్పేసి ఆ నాన్న వరలరామయ్య
పూర్తిగా ఇసుకలో మొత్తం కమిషన్ తీసుకున్నాడు కదా, అందరు కమిషన్ తీసుకున్నాళ్ళే అనుకుంటున్నారు. కానీ నాకు ఆ బుద్ధి లేదు. ఎన్నికలు ముందు రోజే చెప్పా, ఎన్నికలు ఫలితం వచ్చిన రోజు చెప్పా, ఈ నియోజకవర్గంలో లంచం తీసుకోవాలని చెప్పి నేను అదే మాట మీద కట్టుబడిన్నా. ఎప్పుడు కూడా నిజమే గెలుసు చెప్పడం మనో చేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో కుట్రలు కుతంతాలు కులాలు ఇవన్నీ కూడా లేపి ఇచ్చేస్తా ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీతిగా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి నేను ఇచ్చేస్తానని చెప్పు. అప్పుడు ప్రజలు విశ్వసిస్తే, ఒకవేళ నేను చేయలేకపోతే ఇలా ప్రజలు ఇచ్చేస్తే డెఫినెట్గా కూడా నేను ఒప్పుకుంటాను. ఒప్పుకుని ప్రజలకి ప్రజల దగ్గర దేనికైనా సిద్ధమే, ఎన్ని మెట్లు తీయడానికైనా సిద్ధమే. ఆ విధంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఈ గడప గడప కార్యక్రమంలో 20 లక్షల రూపాయలు ఫండ్స్ ఇస్తాం, అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా ఇస్తాం. తప్పకుండా మన ఎంపీ గారిని కూడా అడిగి ఏదన్నా ఈ గ్రామం ఎంపీ గారు కూడా ఇస్తాం. తప్పకుండా ఈ గ్రామంలో ఆయన కూడా ఒక 10 లక్షల రూపాయలు ఏదో ఒకటి అడుగుతాను, అడిగి చేస్తాం. ఇందాక చెప్పాను మన ఆ గ్రామం వాళ్ళకి నమ్మకాలకుండా ఏది ఏమైనా కానీ వాళ్ళకి రోడ్డు ఇప్పించే బాధ్యత మంది. ఒకరోజు ఆటైనా ఇంతైనా ఆ రోడ్డు వేయించే బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎవరి గురించి పరిచుకోమాలి వస్తారు మాట్లాడతారు. ముందు మనకి ఈ సంవత్సరం మనం ఏమైతే చేస్తానన్నామో ఆ కార్యక్రమాలు చేయటం కోసం సంక్షేమ కార్యక్రమాలు ఉంత అయిపోయింది. అందరికీ కూడా సంతృప్తికరమైన రీతిలో సంక్షేమ కార్యక్రమాలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు మనం చేయాల్సింది అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ మండలం మంటాడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని సంవత్సరాల క్రితం రోడ్డు వేశారు? నాన్నారు ఉన్నప్పుడు వేశారా? నాన్నారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మాట్లాడే నాన్నగారు. మరి ఆ ప్రభుత్వంలో ఏంది మేము వేసి చూపించు? అనుమతిపడిన రోడ్డు వేసాం, బట్టల పైన రోడ్డు వేసాం. ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ తిరిగితే గడప గడప ఇంకా ఎక్కువ నిధులు వస్తాయని చెప్పి తిరుగుతూ ఉన్నాం. ప్రజల కోసం ఉన్నాం, అంతే తప్ప జీతం కోసం మాత్రం లేము అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు ఏ ఫస్ట్ నేను మాట్లాడతాం, ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలకు కూడా ఎవరు ఏంటి ఎవరేం పరిపాలిస్తారు అని చెప్పి ఏంటంటే అప్పుడే ఇసుక క్వారీల గురించి మాట్లాడుకోవడం, మన ప్రభుత్వంలో పారదర్శకంగా ఒకే ఒకరికి టెండర్ ఇచ్చి పూర్తిగా పారదర్శకంగా తీసుకుగలుగుతా ఉంది. వీళ్ళ దొరికంతా ఏంటి? మన చుట్టూ 4-5 ఉన్నారు. అసలు మనకు ఇసుక వచ్చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయని చెప్తున్నారు. నువ్వు ఇది తీసుకో, నువ్వు అది తీసుకో, అప్పుడే ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించేయండి. చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన పార్టీని బలపరచవలసిందిగా మనం చేస్తాము. మన పార్టీని బలపరిచి ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవన్నీ కూడా సర్దుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా మీ అందరూ అధికారులకు కూడా మంచి గౌరవం ఇవ్వాలి. మనం ఏంటంటే ఎందుకు చేయరు ఎందుకు చేయాలని అడుగుతాం, ఇందాక చెప్పాం. కానీ అధికారులతో మనం కూడా మంచి లైజనింగ్ మెయింటైన్ చేయాలి. వాళ్ళతో ముందుకు తీసుకోవాలి. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇప్పుడు వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ లక్షన్నర మంది ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఆయన కనపడట్లా. అంటే ఆయన దృష్టి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే వాలంటీర్లు తీసేస్తాం, సచివాలయాలు తీసేస్తాం. నిజంగా బాబు గారికి చిన్నబాబు గారికి ధైర్యం ఉంటే చెప్పండి, మీరు పెన్షన్ తీసేస్తారా, లేకపోతే వైఎస్ఆర్ చేయింపు తీసేస్తారా, అమ్మఒడి తీసేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లంలాగా పనిచేస్తున్నారు మీరు చెప్తున్నారు? ఒకసారి మీకు మేము ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తాం, గ్రామంలో ఒకే ఒక్కరికి పెత్తనం ఇచ్చి ఆయన చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, ఆయన చెప్పిన వాళ్ళకి వైఎస్ఆర్ చేపిస్తాం. మీ ధైర్యం ఉంటే చెప్పండి, వచ్చి మీరు చేసే పని అదే కదా. మేము చెప్తున్నాం ధైర్యంగా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. వాళ్ళు ఓటు వేసినా ఓటైపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదం. దయచేసి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. నాకు మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఈ సంక్షేమ మొన్న కలిసినప్పుడు, ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల
కడుపు నిండిన వాళ్ళకి నీళ్ళకి కడుపు నిండిందని ఆ లంకల్లో సురేష్ గారు అంటుంటారు కదా, ఆడికి జరిగే యుద్ధం ఇది. దయచేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయండి, చేసి ముందుకెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. కానీ రెండింటి గారు మాట్లాడుతూ కోపం వస్తుంది, నేను మాట్లాడితే ఆయన కోపం వస్తుంది. చాలా సంతోషం, మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండి ఈ గ్రామ అభివృద్ధి కోసం ముందుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.